నగరంలో హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు తీయడానికి సిద్ధమైంది. అయితే మన పక్క రాష్ట్రమైన తమిళనాడు చెన్నైలో కూడా ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్ట్ నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఏంటి, అక్కడ ఎలా ఉంది ప్రాజెక్ట్, ట్రైన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలపైన మేము మీకు చూపిస్తాం, మాతో రండి. ట్రాఫిక్ చిక్కులు ఉండవు, సిగ్నల్స్ బ్రేకింగ్స్ ఉండవు, స్పీడ్ బ్రేకర్లు లేవు, గతుకుల రోడ్ల బాధే లేదు. ఒక్కసారి బండి పట్టాలెక్కిందంటే పంచకళ్యాణిలా పరుగులు తీయాల్సిందే. సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఏకైక మార్గం మెట్రో ట్రైన్. త్వరలోనే కూత పెట్టేందుకు రెడీ అవుతోంది. అయితే భాగ్యనగర వాసుల కంటే మెట్రో భాగ్యం తమిళ తంబిలకే ముందుగా దక్కింది. ఇదే చెన్నై మెట్రో. ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. బండి పరుగులు పెడుతోంది. మన బండి పై పైనే వెళ్తుంది, కానీ చెన్నైలో మాత్రం అండర్ గ్రౌండ్ లో కాసేపు, ఆన్ గ్రౌండ్ పై కాసేపు వెళ్తుంది. ఫ్లైఓవర్ పై డౌట్ తీస్తున్న మెట్రో రైల్లో సవారీ చేస్తున్నారు చెన్నై పీపుల్. నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చెన్నై మెట్రో నిర్మాణం జరుగుతోంది. ఫెసిలిటీస్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మెట్రో ట్రైన్ రెడీ అవుతోంది. బెంగళూరు ఢిల్లీ మెట్రో బండ్లు ఆల్రెడీ హారన్ కొట్టగా, తర్వాత చెన్నైలో మొన్ని మధ్య ట్రాక్ ఎక్కింది ట్రైన్. మొత్తం 10 కిలోమీటర్ల దూరం చెన్నపట్నంలో చక్కర్లు కొడుతోంది. అలంతూర్ టు కోయంబేడ్ ప్రయాణికులకి అందుబాటులోకి వచ్చింది మెట్రో బండి. లోకల్ ట్రైనుల్లా ఎక్కడ పడితే అక్కడ ఇవి ఆగవు. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ లోనే స్టాపింగ్. ఎక్కగానే డోర్ లాక్ అయిపోతుంది. ఇక లోపల క్యాబిన్స్ చాలా పాష్ గా డిజైన్ చేశారు. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా కంఫర్ట్ గా ఉందంటున్నారు ప్యాసింజర్స్. Very pleasant experience with the modern facilities. It seems to be one of the best experience one can have in modern transportations. We are very happy that this has been implemented. We wish the government is able to implement it much faster in other areas linking it, so that Chennai can be decongested and people can have a more comfortable travel. Infrastructures of metro train and the ticket provision of facility, all these facilities are seems to be a world class sort of facility for the Chennai people. And nowadays metro stations will become a tourist spot for all Chennai people. Now they are enjoying. I think we are also one of them. మన్లాగే ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ గోలలో పడి నానా ఇరిటేట్ అవుతున్న చెన్నై జనానికి మెట్రో ట్రైన్ రిలీఫ్ ఇస్తోంది. అయితే ప్రస్తుతం 10 కిలోమీటర్ల దూరంలో తిరిగే వారికే ఈ రిలీఫ్ ఉంది. బండ్లలో తిరిగే వాళ్ళు మాత్రం సర్వీస్ సూపర్ అంటున్నారు. స్టార్ట్ అయ్యి 3 మంత్స్ అయింది, చాలా బాగుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కోయంబీడ్ నుంచి గిండికి మామూలు మెట్రో రైల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు. మెట్రో కోయంబీడ్ నుంచి ఎగ్మోర్ ఆర్ కనెక్ట్ నియర్ బై స్టేషన్స్కి వచ్చి లోకల్ స్టేషన్లో రావాలి. బట్ ఇది ది బెస్ట్ ఏంటంటే, విత్ ఇన్ 20 మినిట్స్లో మనం ఇక్కడ రావచ్చు. నార్మల్ బై బస్ అయితే 40 మినిట్స్ పడుతుంది. చెన్నైలో ది బస్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద బెస్ట్, బట్ ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా హారబుల్ హైదరాబాద్తో పోల్చుకుంటే. బట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మెట్రో కన్స్ట్రక్షన్ వల్ల హైదరాబాద్ ట్రాఫిక్ చాలా హెవీ అయింది. బట్ ఏంటంటే, నార్మల్గా హైదరాబాద్ ట్రాఫిక్ కన్నా ఇక్కడ ఎక్కువ. హైదరాబాద్ ట్రాఫిక్ కంపారిటివ్లీ వెరీ లెస్ ఇక్కడతో పోల్చుకుంటే. హైదరాబాద్ లో ఇంకా మెట్రో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నాగోల్ టు మెట్టిగూడ ట్రైల్ రన్ మాత్రమే జరిగింది. రోజుకోసారి అలా సిటీలో మెట్రో పరుగులు పెడుతూ సిటీ పీపుల్ ని ఊరిస్తోంది. ఇంకా 2 రూట్లలో వర్క్ కంటిన్యూ అవుతోంది. అయితే చెన్నైలోని ఫస్ట్ ఫేజ్ వర్క్ కంప్లీట్ కావడంతో అక్కడి టెక్నాలజీ వర్క్ కండిషన్ చూసేందుకు వెళ్లారు హెచ్ఎంఆర్ అధికారులు. చెన్నై మెట్రోను విజిట్ చేసి అక్కడ వర్క్ ని అబ్జర్వ్ చేశారు. చెన్నై ట్రైన్స్ కన్నా మెరుగ్గా సిటీ మెట్రో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద 4వ నగరంగా చెన్నైని గుర్తించారు. ప్రస్తుతం మనం చెన్నై మెట్రో రైల్ డిపోలో ఉన్నాం. ఈ
చెన్నై మెట్రో రైల్కి సంబంధించి 2 డిపోలను ఏర్పాటు చేశారు, కోయంబేడు, మీనంబక్కం. ప్రస్తుతం మనం కోయంబేడు డిపోలో ఉన్నాం. ఈ డిపోని దాదాపు 12 హెక్టార్లలో నిర్మిస్తున్నారు. ఈ కోయంబేడు డిపోలో దాదాపు 25 ట్రైన్స్ని ఇక్కడ ఉంచారు. ట్రైన్స్కి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం ఇక్కడ జరుగుతోంది. దాదాపు 198 కోట్లతోటి ఈ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. మన హైదరాబాద్ మెట్రో రైల్లో ఉప్పల్ డిపో ఎంత కీలకమో, ఇక్కడ కూడా చెన్నై మెట్రో రైల్లో కోయంబేడ్ డిపో కూడా అంతే కీలకంగా మారింది. అయితే ఈ కోయంబేడ్ నుంచి ఆలందూర్ 10 కిలోమీటర్లను ఇప్పటికే నడిపిస్తున్నారు. ఈ రూట్లలో దాదాపు 25 ట్రైన్స్ నడుస్తున్నాయి. ఒక్క ట్రైన్ 4 నుంచి 6 బోగీలుగా చేపట్టారు. అయితే ఈ చెన్నై మెట్రో రైల్లో ట్రైన్ ఎలా నడుస్తుంది, స్టేషన్స్ నిర్మాణం ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం. రైల్ ఫస్ట్ ఫేజ్లోనే 45 కిలోమీటర్లను 2 కారిడార్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో 21 కిలోమీటర్లు ఎలివేటెడ్ కాగా 24 కిలోమీటర్లు మాత్రం అండర్ గ్రౌండ్ లో వెళ్తుంది ట్రైన్. ఈ ప్రాజెక్టులో మొత్తం 32 స్టేషన్లున్నాయి. వాటిలో 20 అండర్గ్రౌండ్ స్టేషన్లు, 12 ఎలివేటెడ్ స్టేషన్లు. 14,750 కోట్ల ఖర్చుతో అక్కడి గవర్నమెంట్ మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ని నిర్మిస్తోంది. ఒక్కో ట్రైన్ 4 బోగీలతో తిరుగుతోంది. ఒకేసారి 1400 మంది ప్రయాణించేలా కోచ్లను డిజైన్ చేశారు. మరో 25 ట్రైన్స్ టెస్ట్ రన్నింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం మనం చెన్నై మెట్రో ట్రైన్లో ఉన్నాము. ఈ మెట్రో ట్రైన్ కూడా ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ట్రైన్లో కనుక చూస్తే ఏసీ లైటింగ్ కానీ అంత అత్యాధునికంగా డిజైన్ చేయడం జరిగింది. సీటింగ్ కూడా చేశారు. ఫ్రాన్స్కు చెందిన ఆల్స్టోమ్ కంపెనీ ఈ ట్రైన్స్ని డిజైన్ చేస్తుంది. దాదాపు ఒక ట్రైన్ అంటే 4 బోగీలతో దీన్ని కనెక్ట్ చేశారు. పబ్లిక్ పెరిగితే కనుక, ప్రయాణికుల రద్దీ పెరిగితే కనుక మరి 2 బోగీలను అటాచ్ చేస్తారు. మొత్తం 6 ఉంటాయి. అయితే మనం చూడొచ్చు ఈ మెట్రో స్టేషన్స్ కూడా అత్యాధునికంగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం పబ్లిక్ వ్యూయింగ్ కూడా బయట నుంచి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా ప్రయాణించడానికి మెట్రో ట్రైన్ డిజైన్ చేయడం జరిగింది. అయితే మన హైదరాబాద్లో కూడా ఈ తరహా ప్రయాణాన్ని మనం చూడొచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే మెట్రో రైల్ ప్రయాణం అనేది సుఖవంతమైన, ట్రాఫిక్ లేని విధంగా ఉంటుందని ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు. అలాగే చెన్నై ప్రజలు కూడా ఇట్లాంటి అర్బనైజేషన్ రావడం వల్ల, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రావడం వల్ల ఎంతో ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కొంతమంది పబ్లిక్, చెన్నై పీపుల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది మెట్రో ట్రైన్లో ప్రయాణించడం? మెట్రో బాగా ఉంది మేడం, ఏమీ కొరలేదు, సూపర్గా ఉంది. 10 రూపీస్ ఇంకా 40 రూపీస్ అంతే మ్యాక్సిమం మినిమం. బాగుంది. ఫస్ట్ టైం నేను ఢిల్లీలో ట్రావెల్ చేసినాను. అప్పుడు అనుకోని ఉన్నాను నేను, మన ఊళ్ళో ఇట్లా వస్తే ట్రాఫిక్ జాస్తి కదా, పొద్దునే అందరూ ఆఫీస్కి వెళ్ళాలా అని. ఇది బాగా ఉంది, డిస్టెన్స్ బిరీన్గా కీప్అప్ అవుతుంది కదా, సూపర్గా ఉంది. మొత్తానికి మహిళలే కాదు, పిల్లలు పెద్దలు అందరూ ప్రయాణించడానికి ఈజీగా ఉండేలాగా మెట్రో ట్రైన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే దాదాపు చెన్నై మెట్రో రైల్ 45 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు. దీంట్లో దాదాపు 10 కిలోమీటర్స్ గత నెలలో ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు డోర్స్ కానీ ఇవన్నీ ఎంతో ఈజీగా ప్రయాణించడానికి అందంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు వ్యూయింగ్ కూడా ఎంతో బాగుంది, విదేశాల్లో ప్రయాణించిన విధంగా మనకు అనిపిస్తోంది. మన హైదరాబాద్లో కూడా ఈ తరహా ప్రయాణాన్ని అందించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ వస్తుంది. అయితే ప్రస్తుతం చెన్నై మెట్రో రైల్ 10 కిలోమీటర్స్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల ఉద్యోగులకు కానీ, విద్యార్థులకి, మహిళలకి, ప్రయాణించే వారికి ఎంతో కంఫర్టబుల్గా ఉంటుందని ఇక్కడ వాళ్ళంతా చెన్నై ప్రజలు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం ప్రయాణిస్తున్నారు చెన్నై పీపుల్. అయితే మనం చూసుకుంటే ఈ చెన్నై మెట్రో రైల్లో సేమ్ మన హైదరాబాద్ మెట్రో రైల్ ఎలాగైతే డిజైన్ చేస్తున్నారో ఇది కూడా అలాగే కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే చెన్నై మెట్రో రైల్ కూడా అత్యాధునికంగా డిజైన్ చేయడం జరిగింది. చెన్నైలోని ట్రైన్స్ మాన్యువల్గా నడుస్తున్నాయి. ఈ 10 కిలోమీటర్ల దూరంలో 9 ట్రైన్స్ తిరుగుతున్నాయి. ప్రతి 5 నిమిషాలకి ఓసారి ఏదో ఒక ట్రైన్ వచ్చి హారన్ కొడుతుంది స్టేషన్లో.
మినిమం టికెట్ ధర 10 రూపాయలు. అయితే ప్రస్తుతానికి బండి మాత్రమే తిరుగుతోంది. సెక్యూరిటీ సిస్టమ్స్ తో పాటు ఇతర ఫెసిలిటీస్ ఇప్పుడిప్పుడే అరేంజ్ చేస్తున్నారు. ఈ ఏరియా సీ ఏరియా కావడంతో వేడి కాస్త ఎక్కువే, కానీ బండ్లో మాత్రం ఏసీ. ఈజీ జర్నీతో పాటు ఏసీ జర్నీ కావడం బాగుందంటున్నారు జనం. వెయిటింగ్ ఫర్ ట్రావెలింగ్ ఇన్ మెట్రో ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐ ఫీల్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రావెల్ అండ్ ఐ థింక్ ద మెట్రో ఇస్ వెరీ గుడ్ ఫర్ ద చెన్నైట్స్ పీపుల్ అండ్ ఇట్స్ గుడ్ ట్రావెలింగ్ ఇన్ మెట్రో. ఇట్ ఈస్ అఫోర్డబుల్. మేబీ ఐ గెస్ దట్ ఇట్ విల్ గెట్ రెడ్యూస్డ్ ఇన్ ఫ్యూచర్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ సో ఎక్స్పెన్సివ్ ఆర్ సంథింగ్. ఇట్ ఈస్ అఫోర్డబుల్. అక్కడి మెట్రో బండి ఎయిర్పోర్ట్, సెంట్రల్ రైల్వే స్టేషన్, మెయిన్ బస్ స్టాండ్లని టచ్ చేస్తూ వెళ్తుంది. ఎక్కువ మందికి మెట్రో ఫెసిలిటీ అందుబాటులో ఉండేలా ట్రాక్ డిజైన్ చేశారు. ఈ వర్క్ అంతా అబ్జర్వ్ చేశారు హెచ్ఎంఆర్ అధికారులు. మన మెట్రో బండిని మరికాస్త అడ్వాన్స్ టెక్నాలజీతో రెడీ చేస్తామంటున్నారు. చెన్నైలో ఇక్కడ మెట్రో పనులు ఎట్లా జరుగుతున్నాయి, వారిది ఎలా ఉంది, మనది ఎట్లా ఉన్నది, ఇవన్నీ చూసుకుని తర్వాత ఈ ఎల్ఎన్టీలో వారు అనేకమైనటువంటి ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వారి దగ్గర కూడా రావడం జరిగింది. చెన్నై మెట్రోకి మనకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏంటంటే వారిది 55% అండర్గ్రౌండ్, 45% ఎలివేటెడ్. మనది కంప్లీట్లీ ఎలివేటెడ్, అది ముఖ్యమైన తేడా. రెండవది, మనది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రపంచంలో వినూత్నంగా ప్రప్రథమంగా అంత పెద్ద ప్రాజెక్ట్ని, ఏ మెట్రో ప్రాజెక్ట్ని ఎవరు ఉపయోగించలేదు, అది మనం పీపీపీలో చేస్తున్నాము. ప్రస్తుతం చెన్నై మెట్రో వర్క్ స్పీడ్ కాస్త పెరిగింది. బండ్లన్నీ సిటీ మొత్తం హారన్ కొట్టేలా ట్రాక్ రెడీ చేసే పనిలో పడ్డారు అక్కడి అధికారులు. ఇంటర్ ట్రాన్స్పోర్ట్ ని లింకప్ చేస్తూ అయిన డిజైన్ కావడంతో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే ట్రాఫిక్ సమస్యకి సొల్యూషన్ దొరికినట్లేనంటున్నారు అక్కడి అధికారులు. చూశారు కదా, ఇది ఓవరాల్ గా చెన్నై మెట్రో రైల్ విశేషాలు. ఇంతకంటే అద్భుతమైన టెక్నాలజీతో మన హైదరాబాద్ మెట్రో రైల్ని రూపొందిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇంకేముంది, త్వరలోనే మన హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి లగ్జరీ ప్రయాణం మన ముందుకు రానుంది. కెమెరా పర్సన్ మహేష్తో హరిత ఫ్రమ్ చెన్నై.